హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. హలో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట మీద మీరు క్లిక్ చేసినట్టయితే కనుక నేను అప్లోడ్ చేసే వీడియోస్ని మీరు వెంటనే చూడవచ్చు. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇల్లీగల్ యాప్స్ గురించి తెలుసుకుందాం. ఇల్లీగల్ ఎందుకంటున్నానంటే, ఈ యాప్స్ కనుక మీరు వాడినట్టయితే మీరు జైలుకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆ ఇల్లీగల్ యాప్స్ ఏంటో తెలుసుకోవాలంటే మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ వచ్చి పాప్కార్న్ టైమ్. ఈ యాప్ని వాడి మనం కాపీరేటెడ్ మెటీరియల్ని డబ్బులు పే చేయకుండా ఫ్రీగా మనం స్ట్రీమింగ్ చేసుకోవచ్చు అనమాట, అంటే ఫ్రీగా మనం ప్లే చేసుకోవచ్చు. సో ఇలా కాపీరేట్ మెటీరియల్ని మనం పర్మిషన్ లేకుండా చూస్తున్నాం కాబట్టి ఇది మనకు ఒక ఇల్లీగల్ పని అవుతుంది. సో ఫ్రెండ్స్, పాప్కార్న్ టైమ్ అనే యాప్ కూడా ఒక ఇల్లీగల్ యాప్. నెక్స్ట్ వచ్చి స్పూఫ్ యాప్. ఈ స్పూఫ్ కాల్ యాప్ ఏంటంటే, ఈ యాప్ని వాడి మనం ఫేక్ ఫోన్ కాల్స్ చేయవచ్చు ఎవరికైనా సరే. అలాగే మన యొక్క కాలర్ ఐడిని స్పూఫ్ చేసి ఏదో నెంబర్ కింద చేసినట్టు కూడా మనం వేరే వాళ్ళని మనం స్పూఫ్ చేయొచ్చు. సో ఇది కూడా ఒక ఇల్లీగల్ యాప్. సో మూడోది వచ్చి వాట్సాప్ స్నైపర్. ఒక వైఫైకి కనెక్ట్ అయిన, అంటే సేమ్ వైఫైకి కనెక్ట్ అయిన యూజర్స్ యొక్క వాట్సాప్ ప్రొఫైల్స్, వాళ్ళు రిసీవ్ చేసుకునే పంపించే వాట్సాప్ మెసేజెస్ని మనం చూడవచ్చు. అలాగే వాళ్ళకి బదులుగా మనం వాట్సాప్ మెసేజెస్కి రిప్లై కూడా ఇవ్వవచ్చు. సో ఇలా చేయడం కూడా ఒక ఇల్లీగల్ పని కాబట్టి ఈ యాప్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ది వచ్చి డ్రాయిడ్ షీప్. సేమ్, ఇది కూడా వాట్సాప్ స్నైపర్ లాంటిదే, కాకపోతే అక్కడ వాట్సాప్ బదులుగా ఇక్కడ ఫేస్బుక్ని మనం సేమ్ వైఫై ద్వారా హ్యాక్ చేసి వాళ్ళ యొక్క ఫేస్బుక్ మెసేజెస్ని అలాగే ప్రొఫైల్ పోస్ట్ని కూడా మనం హ్యాక్ చేసి చూడవచ్చు. అలాగే మనం కూడా వాళ్ళది యూస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఇల్లీగల్ పని కాబట్టి డ్రాయిడ్ షీప్ అనే యాప్ కూడా ఒక ఇల్లీగల్ యాపే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి వైఫై కిల్. ఇది ఒక వైఫై నెట్వర్క్ కంట్రోలర్ యాప్ ఫ్రెండ్స్. ఇది ఏం చేస్తుందంటే, ఒక వైఫై ఇంటర్నెట్ కనెక్షన్కి కనెక్ట్ అయిన డివైజెస్ని మనం డిసేబుల్ చేయొచ్చు, డిస్కనెక్ట్ చేయొచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ యాప్, కానీ ఇది చాలా ఇల్లీగల్ ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక ఇల్లీగల్ యాప్ కిందే వస్తుంది. నెక్స్ట్ వచ్చి డ్రాయిడ్ ఎస్క్యూఎల్ఐ. ఇదేం చేస్తుందంటే, ఈ యాప్ ద్వారా మనం ఏ వెబ్సైట్నైనా సరే హ్యాక్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో మనం వేరే వాళ్ళ వెబ్సైట్ని హ్యాక్ చేసే పర్మిషన్ మనకి ఉండదు కాబట్టి ఇది చేయడం చాలా ఇల్లీగల్ పని. సో డ్రాయిడ్ ఎస్క్యూఎల్ఐ అనే యాప్ కూడా ఒక ఇల్లీగల్ యాపే. నెక్స్ట్ సెవెంత్ యాప్ వచ్చి వీడియో మిక్స్. మీరు కొత్త డౌన్లోడ్ అయిన మూవీస్, ఇంగ్లీష్ అయినా ఏ లాంగ్వేజ్ మూవీస్ అయినా సరే మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకునే పాసిబిలిటీని అందిస్తుంది ఈ వీడియో మిక్స్ అనే యాప్. సో ఇది చాలా ఇల్లీగల్ అయిన పని. సో వీడియో మిక్స్ కూడా మనకి టాప్ 7లో ఒక ఇల్లీగల్ యాప్ కింద గుర్తించబడింది. సో ఫ్రెండ్స్, ఈ టాప్ 7 ఇల్లీగల్ యాప్స్లో మీరు ఏదైనా సరే డౌన్లోడ్ చేసి ఉపయోగించడం స్టార్ట్ చేసి మిస్యూజ్ కనుక చేసినట్టయితే మీరు జైలుకు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈ టాప్ 7 ఇల్లీగల్ యాప్స్ గురించి? ఈ యాప్స్కి కొంచెం దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్న కొత్త విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కై తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.